తిరుమల రెండో ఘాట్ రోడ్లో చిరుత సంచారం భక్తుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. వినాయకుడి గుడి సమీపంలో రోడ్డు దాటుతున్న దృశ్యం ప్రయాణికుల సెల్ ఫోన్ చిక్కింది. బీజేపీ ఏపీ కార్యవర్గం ఇవాళ కర్నూలులో సమావేశం కాబోతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం సహా ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించబోతోంది. తొమ్మిది మంది గుప్త నిధుల ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు చిత్తూరు జిల్లా పోలీసులు. వారి నుంచి రెండు కార్లు, మూడు టూ వీలర్లు, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గురంకొండ పాలకుడు మీర్ రాజీ అలీఖాన్ బహదూర్ సమాధి తవ్వకాల్లో వీరి బండారం బయటపడింది. గుంటూరు మణిపురం వంతెనపై మద్యం మత్తులో కారు డ్రైవర్ బీరంగం సృష్టించాడు. వంతెన డివైడర్ పైకి ఎక్కిన కారు టూ వీలర్ ఢీ కొట్టింది. దీంతో డ్రైవర్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. కృష్ణా జిల్లా పామరులో రేషన్ దుకాణాలు, రైస్ మిల్స్ లో విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కొన్ని రేషన్ దుకాణాల్లో నిల్వలు రికార్డులో వ్యత్యాసాన్ని గుర్తించారు. గఫార్ సెంటర్ నాన్ ట్రేడింగ్ మిల్లులో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని గుర్తించారు.